పెట్రో గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ విపక్షాలు ఆందోళన బాటపడుతున్నాయి. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పిసిసి చీఫ్ శైలజనాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పార్టీ కార్యాలయం ముందు కట్టెలతో వంట చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. మోదీ ప్రభుత్వం సామాన్యులను కొట్టి కార్పొరేట్లను పోషిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయం ముందు రోడ్డుపైన బైఠాయించి కట్టెలతో వంట చేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం మన ముందు పిసిసి అధ్యక్షులు శరణ్ ఉన్నారు. సార్, ఈరోజు గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? దీని ఇది పేద మధ్యతరగతి ప్రజలపైన ఎట్లాంటి భారాన్ని చూపిస్తున్నాయి? ప్రత్యక్షంగా మీరు ఎలాంటి సమస్యలను పేద ప్రజల నుంచి అర్థం చేసుకుంటున్నారు? ఇది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క దోపిడీ. నాలుగోసారి పెంచారు, నిన్న పెంచారు, మొన్న పెంచారు, 25 రూపాయలు పొద్దు పెంచారు, దాదాపు 900 రూపాయలు చేరుకుంటాం. అంటే ప్రతిరోజు 30 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది దాదాపు మామూలు కుటుంబానికి. ఇక్కడ ఒకే ఒక దుర్మార్గం ఏంటంటే వాళ్ళ మిత్రులైన గ్యాస్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకోసం ఈ కార్యక్రమం జరుగుతుందని అనుమానిస్తూ ఉన్నాం. వాస్తవం తెలుస్తూ ఉంది ఇక్కడ ఆఖరికి రిలయన్స్లు ఇటువంటి ఆదానీల గ్యాసులు ఇటువంటి వాటితో సామాన్య ప్రజలకు వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వం. అంటే గతంలో చూసినట్టయితే ప్రతి నెలకు నామమాత్రంగా పెంచేవాళ్ళు, అది పెద్ద భారంగా పాడే అవకాశం కూడా కనిపించేది కాదు. ఈ ఇప్పుడు చూసినట్టయితే ప్రతి నెలకు 2 సార్లు పెంచుతూ అది కూడా 25-30 రూపాయలు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఏ విధంగా చూస్తారు దీనిపైన, ఏ విధంగా పోరాటం చేస్తారు? ఇది బరితెగించిన బీజేపీ ప్రభుత్వం. ఇది అందిన కాడికి దోచుకుందామని అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినా సరే ఇక్కడ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించు 100 రూపాయలు చేరుకుంటా ఉంది. 13 లక్షల కోట్లు అప్పనంగా తీసుకున్నారు మన దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి. ఈరోజు ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దోపిడీ ఆపండి, ధరలు తగ్గించండి, అంతర్జాతీయ మార్కెట్కి అనుకూలంగా ధరలు పెట్టండి. అంతేగాని కరోనానో లేక ఎలక్షన్స్నో ఒక భారతంలో వాడుకున్న విధంగా సిక్కండిలాగా వాడుకొని ప్రజల్ని భయపరచద్దండి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మీ యొక్క భరతం పడుతుందని తెలియజేస్తా ఉన్నాం. అంటే గత ఏడాది చూసినట్టయితే ఎవరైతే లబ్ధిదారున్నారు వాళ్ళకి 36,700 కోట్ల సబ్సిడీ డబ్బును వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి. ఈ ఏడాది చూస్తే 41,000 కోట్లు వేయాలి, కానీ ఇంతవరకు కూడా ఆ సబ్సిడీ వస్తుందని చెప్పేసి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు, కానీ ఇంతవరకు కూడా వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మనం పనులు చేయరు వాళ్ళకి మాటలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు, మాట్లాడితే ప్రశ్నిస్తే దేశభక్తి గురించి మాట్లాడారు. దేశభక్తి వీళ్ళ దగ్గర నుంచి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని అధమ పరిస్థితుల్లో సాధారణ పౌరులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు. వీళ్ళు దోచుకోవడమే కార్యక్రమం. 13 లక్షల కోట్లకు పైగా పెట్రోల్లో డబ్బులు మిగిల్చుకున్నారు డీజిల్లో. ఆ లెక్క ఏంటి? చెప్పేవాడు ఎవరు లేడు ఇక్కడ. చివరికి పిఎం కేర్స్ అని డబ్బులు తీసుకెళ్లారు, చెప్పేవాడు ఎవరు లేడు. ఇది మోసపూరితమైన పార్టీల ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మోడీ తానా అంటే మీరు తందానా అంటా ఉన్నారు. మీరు ట్యాక్సులు తగ్గించండి, ప్రజల భారాన్ని తగ్గించండి. అంతేగాని మీరు ఏదో మీ ప్యాలెస్లో కూర్చొని ఉంటామంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని వదిలిపెట్టదని తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే ఇప్పటికే కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సుంకాన్ని తగ్గించాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ అయితేనేమి అదేవిధంగా అందరికీ అందుబాటులో విధమైన రేటు ఆమోదమైన రేటును తీసుకోవాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులు సరైన చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. శేఖర్తో ప్రతాప్, టీవీ5, అనంతపురం.